शरदिंदु समाकारे परब्रह्म स्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते अंदरिकी नमस्कारम। ना पेरु डाक्टर राळपल्ली रविकुमार। ई वारं मनं द्वादश राशुल फलितालु एला उन्नायो तेलुसुकुंदां। मुंदुगा ई वारं द्वादश राशुल्लो नवग्रहालु एक्कडेक्कड उन्नायो तेलुसुकुंदां। रवि कन्या राशिलो उन्नाडु, बुधुडु तुला राशिलो उन्नाडु, अलागे गुरु वच्चेसि स्वस्थानमैन धनस्सुलो उन्नाडु, అలాగే శని వచ్చేసి మకర రాశిలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే కుజుడు వచ్చేసి స్వస్థానమైన మేషరాశిలో ఉన్నాడు, అలాగే రాహుకేతువులు వచ్చేసి మనకి 23 సెప్టెంబర్ 2020 నుంచి రాహు వచ్చేసి మనకి వృషభ రాశిలోకి మారాడు, అలాగే కేతు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలోకి మారాడు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. ముందుగా మేషరాశి వారికి, ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. ఎందుకంటే గురుబలం శనిబలం పరిపూర్ణంగా ఉంది. రాహు 23 సెప్టెంబర్ నుంచి మనకి వృషభ రాశిలోకి వచ్చాడు, అంటే ద్వితీయ స్థానంలోకి వచ్చాడు. సో కొద్దిగా అంటే ఎంత గ్రహచారం బాగున్నా కూడా, అంటే గురుబలం శనిబలం అన్ని బాగున్నా కూడా, అదృష్టకారకుడైన గురువు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలు బాగున్నా కూడా కొంచెం మాట నిదానంగా మాట్లాడాలి, అలాగే కొంచెం నోరు అదుపులో ఉంటే చాలా మంచిది. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలాట్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, వ్యాపారస్తులకి, అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, అలాగే పత్రికారంగం వారికి, అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళకి, అలాగే మనకి మూవీలో పనిచేసే వాళ్ళందరూ కూడా అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందండి. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే బాకీలన్నీ వసూలు అవుతాయి. అలాగే ఒక గురువు గారిని దర్శిస్తారు, దైవదర్శనం కూడా చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో మీరు ప్రయత్నిస్తున్నారు స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనడానికి. ఈ మేషరాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే ఇల్లు కానీ స్థలం కానీ పొలం కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న మోస్తరు కొంచెం బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఉంది. అలాగే ఇంటికి ఏదోటి కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరు మటుకు సాధారణంగా మంచినీళ్ళు చాలా తక్కువ తాగుతూ ఉంటారు, ఎందుకంటే వీరి సాధారణంగా వేడి శరీరంగా ఉంటుంది. కాబట్టి ఈ మంచులు తక్కువ తాగడం వల్లనే అనారోగ్యాలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు మంచులు ఎక్కువగా తాగితే మటుకు ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వారం రోజులు చాలా బాగుండాలంటే శివుని ఎక్కువగా ఆరాధిస్తే అనే విధానం మంచి చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు మన 23 సెప్టెంబర్ నుంచి మనకి రాహు వచ్చేసి వృషభ రాశిలోకి వస్తాడు. సో మన జాతకంలో ఉన్న చంద్రుని కలుస్తారు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన విపరీతంగా ఉంటాయండి. కానీ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగకారకుడైన శని వచ్చేసి భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కొత్త వ్యాపారాలు మటుకు స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిది. ఆల్రెడీ పాత వ్యాపారాలు ఏవైతే స్టార్ట్ చేశారో ఆల్రెడీ అదే నడిపిస్తుంటే చాలా మంచిది. ఎవరికి డబ్బులు కూడా అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది. ష్యూరిటీలు పెట్టకండి. అలాగే బాకీలు కూడా వసూలవడం కొంచెం కష్టంగా ఉంటాయి. విద్యార్థులకి కొద్దిగా గడ్డు కాలని చెప్పచ్చు. అలాగే వీరికి దైవబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి దైవారాధన ఎక్కువగా చేస్తే చాలా మంచిది. అలాగే వీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తానికి అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక మిథున రాశి వారు, ఈ రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా రాహు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ కూడా ఉండేది. అలాగే శ్రమ, కాలం, ధనం అంతా కూడా వ్యర్థం అవుతుండేది మిథున రాశి వారికి. అలాగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి రాహు వచ్చేసి పన్నెండు స్థానంలో ఉన్నాడు, అలాగే ఆరో స్థానంలో కేతు ఉన్నాడు. అది కాకుండా సప్తమ స్థానంలో గురువు విడిగా స్వస్థానంగా ఉన్నాడు. కాబట్టి గురుబలం, దైవబలం అనేది, దైవానుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంది మిథున రాశి వారికి. అలాగే రాహుకేతుల బలం బాగుంది. కానీ అష్టమశ నడుస్తుంది. అష్టమశ నడిచినా కూడా అంత దోషమే కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారి ఉద్యోగ మార్పు కానీ, స్థాన మార్పు కానీ, ఇల్లు మార్పు కానీ వచ్చేందుకు అవకాశాలు ఉంది. లేదంటే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఉంది. ఎందుకంటే స్థానచలనం ఉంది కాబట్టి. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి,
అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పత్రికా రంగం వారికి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, అలాగే సినిమా రంగం వారికి కూడా ఈ వారం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు వీరు బాగా కష్టపడితే కనుక ఇంకా సక్సెస్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మీరు ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షష్ఠ స్థానంలో గురువు ఉన్నాడు, స్వస్థానం అయినా కూడా, అలాగే శని వచ్చేసి సప్తమ స్థానంలో స్వస్థానం ఉన్నా కూడా గురు బలం శని బలం తక్కువగా ఉందండి. అలాగే వీరికి మటుకు ఇప్పుడు రాహుకేతులు మారారు కాబట్టి రాహు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు, అలాగే కేతు వచ్చేసి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. అలాగే కర్కాటక రాశికి అదృష్టకారకుడు యోగకారకుడైన కుజుడు మనకి మేషంలో స్వస్థానం ఉన్నాడు కాబట్టి అదృష్టం చాలా బాగుంది. అంటే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తే కనుక అన్ని పనులు సకాలంలో మీకు జరుగుతాయి. అలాగే దయబలం కొంచెం పెంచుకోవాలి. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, వ్యాపారస్తులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడైతే బాగుందో కొద్దిగా మనం కష్టపడితే కనుక చాలా బాగుంటుంది. అలాగే దీనికి దయబలం తోడవుతే కనుక మనకి అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీరు వీలవుతే కనుక ఈ వారం రోజులు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలాగే ఎక్కడైనా ప్రముఖమైన పనులకు వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక సింహరాశి వారికి, వీరికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. ఎందుకంటే కనుక పంచమ స్థానంలో గురువు, అలాగే షష్ఠ స్థానంలో శని స్వస్థానంలో ఉన్నారు, అలాగే రాహుకేతులు కూడా చతుర్థ దశమంలో ఉండి ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగం ఎవరికైతే లేదో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళ బాస్ నుంచి వస్తుంది. అలాగే వారికి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఫారెన్ ట్రావెల్ లేదంటే విజిట్ కూడా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరు గట్టి ప్రయత్నం చేస్తే కనుక స్థలం లేదా పొలం, అలాగే లేదంటే ఇల్లు కట్టడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వెహికల్ కొనడం లేదంటే బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులకి, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, అలాగే పత్రికా రంగం వారికి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే మీడియా వారికి, అలాగే టీవీ రంగం వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. ఇంకా చాలా బాగుండాలంటే కనుక మీరు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని కనుక ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కన్యారాశి వారు, ఈ రాశి వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చతుర్థంలో గురువు మరియు పంచమంలో శని ఉన్నారు. సాధారణంగా గురుబలం కానీ శని బలం కానీ ఉండాలంటే కనుక గురువుకి అయితే కనుక 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే గురుబలం ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక శని బలం ఉంటారు. కానీ వీరు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి వారు ఏం చెడు చేయరు కాబట్టి ఈ కన్యారాశి వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. అలాగే వీరు ఎప్పటి నుంచో స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలని అనుకుంటున్నారు. సో వీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక బ్యాంక్ లోన్ రావడం కానీ లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు మటుకు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా రాహుకేతులు మారారు. సో ఇన్నాళ్ళు రాహుకేతుల బలం కన్యారాశి వారికి లేదండి. సో ప్రస్తుతం తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు ఉండడం చేత రాహుకేతుల బలం కూడా బాగున్నాయి కాబట్టి సో బాగా కష్టపడితే కనుక అన్ని పనులు మీకు నెరవేరుతాయి ఈ వారం రోజులు. అలాగే మీరు వీలవుతే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు చాలా మంచి చేకూరుతుంది. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక తులారాశి వారు, ఈ రాశి వారికి గురు మిశ్రమంగా ఉన్నాడు తృతీయ స్థానంలో, అలాగే అర్ధాష్టంశే నడుస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు రాహుకేతులు కూడా 23 సెప్టెంబర్ నుంచి మారారు కాబట్టి తులారాశికి ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత అటు అష్టమరాహు మరియు అర్ధాష్టమిసే నడుస్తుంది కాబట్టి మీరు వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాట కూడా జాగ్రత్తగా తోలనాడకుండా మాట్లాడితే చాలా మంచిది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా మాటల ద్వారా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు గోల్డ్ కూడా కొనేందుకు అవకాశం ఉంది ఈ వారం రోజులు. అలాగే కొంచెం విద్యార్థులు బాగా కష్టపడాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వీరు మెయిన్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలండి. ఎందుకంటే అష్టమరాహు నడుస్తుంది కాబట్టి కొంచెం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలాగే ప్రముఖమైన పనులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు
బ్లూ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారికి యథావిధిగా ప్రతి వారంలాగే మనకి గురుబలం శని బలం పరిపూర్ణంగా ఉంది. మొన్నటి దాకా అష్టమ రాహు ఉంది కాబట్టి బాగా కష్టాలు, కొంచెం దెబ్బలాట్లు, కొంచెం మాట పడవలసి రావడం, చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ జరిగేవండి. సో ఇప్పుడు అష్టమ రాహు వెళ్ళిపోయి సప్తమ స్థానంలోకి రాహు వచ్చాడు, అలాగే రాశిలో కేతు వచ్చాడు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి చాలా యోగదాయకంగా అత్యద్భుతంగా పట్టిందలా బంగారంలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం, అలాగే సంతానం లేని వారికి సంతానం, అలాగే అవివాహితులకు వివాహం, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పాత మిత్రులను కూడా కలుస్తారు, అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే బాకీలు వసూలు అవుతాయి, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం కూడా వస్తుంది, ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అలాగే వెహికల్ కొనడం కానీ బంగారం కొనడం కానీ జరుగుతుంది, అలాగే ఇంట్లోకి ఏదో ఒకటి కొత్త వస్తువు కొంటారు. కాబట్టి ఈ వారం రోజులు విద్యార్థులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే క్రీడాకారులు, అలాగే కళాకారులు, అలాగే సంగీతం రిలేటెడ్ వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు దత్తాత్రేయ స్వామిని కనుక ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు ఇంకా అన్ని విధాలా చాలా మంచి చేయబడుతుంది. అలాగే ఎక్కడైనా ప్రముఖమైన పనులకి వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి, ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఏడాది దాకా ఎప్పుడైనా కష్టాలు, లాస్ట్ ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కష్టాలు అనుభవిస్తూ వచ్చారు. మొదటిదాకా గ్రహణం కూడా వచ్చింది ఈ ధనుసు రాశి వారికి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మెయిన్గా రాహుకేతువులు మారారండి. సో ధనుసు రాశిలో ఉండే కేతు వచ్చేసి వ్యయస్థానమైన వృశ్చికంలో ఉన్నాడు, అలాగే రాహు వచ్చేసి మిథునం నుంచి వృషభంలో వచ్చి షష్ఠ స్థానంలో ఉన్నాడు. సో 6-12 స్థానాలు చాలా మంచిది రాహుకేతువులకి. అలాగే గురువు స్వస్థానంలో ఉన్నాడు, విడిగా ఉన్నాడు కేతువుతో కలవకుండా. సో గురుబలం కూడా బాగానే ఉంది. అలాగే ఏలనాటి శని ప్రభావం మటుకు కొంచెం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఆఖరి ఫేజ్లో ఉంది కాబట్టి మేలే చేస్తాడు అని చెప్పచ్చు. కాబట్టి వీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక కొత్త ఉద్యోగం, లేదంటే స్థానచలనం, లేదంటే స్థాన మార్పు, లేదంటే ప్రమోషన్ వచ్చి ఈ ఊరు మారి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వీరికి దైవబలం ప్రస్తుతం బాగానే ఉంది కాబట్టి బాగా కష్టపడితే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వీలు అయితే ఒకసారి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా అనిపిస్తే కనుక మీరు ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, లేదంటే శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇస్తే కనుక బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాహుకేతులు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ధనుసు రాశి వారికి 6-12 స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి మేలే చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే పంచమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు. అలాగే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పచ్చు. అలాగే వెహికల్ డ్రైవింగ్ ఇదివరకు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు వెహికల్ డ్రైవింగ్ చేసినా కూడా నష్టమే ఉండదు. అలాగే మీరు ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే చాలా మంచిది. అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే ధనుసు రాశి వారి వారం అనే విధంగా బాగుంటుంది. ఇక మకర రాశి వారికి, ఈ రాశి వారికి మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు వ్యయస్థానంలో ఉన్నాడు, శని స్వస్థానమైన మకరంలో ఉండి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, అలాగే రాహుకేతులు మారి పంచమం లాభం స్థానంలో ఉన్నారు. కాబట్టి రాహుకేతులు బలం మటుకు బాగుంది. సో గట్టిగా ప్రయత్నిస్తే కానీ ఏ పనులు జరగవు. అలాగే పెట్టుబడులు అస్సలు పెట్టకండి, అలాగే అప్పులు ఎవరికి ఇవ్వకూడదు, అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పదు మీకు. సో శ్రమకాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు పాత వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తే మంచిది, కొత్త వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకుండా ఉంటే మంచిది. అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఏలినట్సే నడుస్తుంది కాబట్టి వారికి స్థానచలనం ఉంటుంది కాబట్టి వారికి వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా వెహికల్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది మకర రాశి వారు. అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే మంచిది. అలాగే ఏలినట్సే ప్రభావం ఎక్కువగా అనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి 400-200 గ్రాములు దానం ఇస్తే మంచిది. అలాగే వీలైతే ఈ వారం రోజులు కూడా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారు, ఈ రాశి వారికి రాహుకేతుల బలం బాగానే ఉంది, అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే నిరుద్యోగులకి,
అలా వారందరూ కూడా చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ ఉద్యోగం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే, అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది, శ్రమకు తగ్గ గుర్తింపు తప్పకుండా లభిస్తుంది, అలాగే నేమ్ అండ్ ఫేమ్ ఆఫీస్లో తప్పకుండా వస్తుంది, అలాగే ఇంట్లో ఉండే గృహిణులు కూడా మంచి పేరు వస్తుంది, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దైవదర్శనం చేసుకుంటారు, అలాగే ఒక గురువుగారిని కూడా కలుస్తారు, అలాగే వీరికి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేసినా చాలా మంచిది, పాత మిత్రులను కలుస్తారు, అలాగే వేయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలాంటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు మటుకు వీలైతే ఎవరికి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది, అలాగే కొద్దిగా నిద్ర తక్కువ పట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా వీరు ఈ వారం రోజులు వినాయకుడు కనుక ఎక్కువగా ఆరాధిస్తే అన్ని విధాలు మంచి చేయబడుతుంది, అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే ఇంకా అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక ఆఖరిగా మీన రాశివారు. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ద్వితీయ భాగ్యాధిపతి యోగకారకుడైన కుజుడు ముందుగా స్వస్థానంలో ఉన్నాడు, అలాగే గురు వచ్చేసి దశమంలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే శని వచ్చేసి లాభస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, కాబట్టి పరిపూర్ణమైన దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది, అలాగే రాహుకేతులు కూడా మారారు కాబట్టి ఇప్పుడు మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహు అలాగే భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. సో 3, 6, 11 స్థానంలో రాహు కానీ కేతు కానీ ఎవరైనా ఒకరే ఉండగలుగుతారు, ఎందుకంటే రాహుకి ఆపోజిట్ కేతు లేదంటే కేతుకి ఆపోజిట్ రాహు ఉంటారు కాబట్టి రాహు కానీ కేతు కానీ గోచారేచ్ఛ 3 స్థానంలో కానీ 6 స్థానంలో కానీ 11 స్థానంలో కానీ ఎవరైనా ఒకరు ఉంటే కనుక మిగతా వాళ్ళు కూడా బాగున్నట్టే లెక్క. కాబట్టి మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భాగ్యంలో కేతు ఉన్నా కూడా రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఈ వారం రోజులు వీరికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది, శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి, అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి, అలాగే గృహ వాహన యోగం కూడా ఉందండి. సో ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వారికి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి, అలాగే ఫారెన్ ట్రావెల్ లేదంటే ఫారెన్ విజిట్స్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, అలాగే మిత్రులను కలుస్తారు, అలాగే ప్రముఖులు కూడా కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు నెరవేరుతాయి, అలాగే మీరు ఇంకా బాగుండాలంటే ఈ వారం రోజులు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది, అలాగే ప్రముఖమైన పనులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ కనుక వేసుకెళ్తే అనే విధాలు మీకు మంచి చేకూరుతుంది. ఇవండి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.